జగనన్న పచ్చతోరణం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మైలవరంలోని లక్రెడ్డి హనుమరెడ్డి పాఠశాలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగమణి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మొక్కలు నాటారు. రాష్ట్రం కాలుష్యరహితంగా ఉండాలంటే కేవలం మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ఆఫీసర్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చని చెట్టే ప్రగతికి సోపానం మార్గమని గుర్తు ఎరిగి ప్రకృతిలోనే సమతుల్యతను అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటిబొట్టును సద్వినియోగపరుస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఆంధ్రప్రదేశ్ ను పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జగన్ జై జగన్ జై జగన్ జై జగన్.